మహబూబాబాద్ జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే భానుశంకర్ నాయక్. మహబూబాబాద్ జిల్లాకు చెందిన 203 మంది ఓటర్లు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్, తొర్రూరు ఎంపీడీఓ ఆఫీస్లోని పోలింగ్ కేంద్రాల్లో తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో 2 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి మహబూబాద్ ఎంపీడీఓ ఆఫీస్, 2 ఎంపీడీఓ. ఇంకా జిల్లాలో మొత్తం ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 123 మహబూబాద్, 80 తొమ్మిదిలో ఉన్నాయి. దీనికి 3 దాదాపు 100 మందిని వాటర్ జరుగుతుంది. 2 ప్లేసెస్లో కూడా డిఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ మహబూబాద్ డిఎస్పీ నరేష్ కుమార్, తొర్రూరు డిఎస్పీ మదన్లాల్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క చుట్టూ పోలింగ్ కేంద్రం చుట్టూ 200 మీటర్ దూరంలో 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఉదయం 8 నుంచి 4 వరకు టైం కేటాయించారు. ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి 123 ఓట్లలో ఒక 20 ఓట్లు పోలైనాయి. ఇంకొక 20 మంది లైన్లో ఉండటం జరిగింది. అందులో కూడా స్లోగా వస్తుంది. ఇంకొక 2-3 మొత్తం కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిందని చెప్పి భావిస్తున్నాం. తొమ్మిదిలో కూడా ఇక్కడ వరకు దాదాపు 40 ఓట్లు పోలేనాయి. 50% అక్కడ పోలేనాయి. ఇంత కూడా ప్రశాంతంగా జరుగుతుంది. అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది.